చెప్పడానికి కూడా భయం యాక్చువల్గా. ఇంతకు ముందల స్టేజ్ ఫియర్ అవన్నీలో ఉండేవాడు నేనండి యాక్చువల్గా. ఈరోజు కూడా మాట్లాడుతానంటే స్టేజ్ ఫియర్ అనొచ్చు, సో వాట్, నేను మాట్లాడింది ఒక పర్సన్ కానీ అర్థమయ్యి ఒక పర్సన్ మారితే నా జన్మకి ఒక సార్థకం ఉంటుందని నా ఆలోచన, అంతే సింపుల్. అయితే నేను శ్రీకాకుళం డిస్టిక్లో ఒక మారుమూల వరుస గ్రామ ప్రాంతంలో జన్మించాను. అసలు ఈ భూమి మీదకి నాకు తీసుకొచ్చిన మా అమ్మ నాన్నకి మనస్ఫూర్తిగా సభా ముందు నమస్కారం తెలియజేస్తాను. ఒక ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న స్టేజ్లో ఎలా ఉంటుందో 10-11 సంవత్సరాలు నార్మల్గా ఉంటాం, రైట్? ఆ స్టేజ్లో మా ఊర్లో 5 కిలోమీటర్ డిస్టెన్స్లో నేను ఎప్పుడు బయటకు పోలే. 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ 15 ఇయర్స్, నా 10th క్లాస్ వచ్చినంత వరకు అనుకోండి, మ్యాక్సిమం 5-6 కిలోమీటర్ మ్యాక్సిమం 10 కిలోమీటర్ అంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మేము ఎప్పుడు పోలే. నా దగ్గర ట్యూషన్స్ లేకపోతే నాకు ఎవరో జాబ్ ఇస్తారని ఇక్కడికి వచ్చేసినాయి. తను నాకు తెలియదు ఇక్కడికి వచ్చినాక ఎంత సినిమా ఉంటుందని, యాక్చువల్గా తెలియకపోతే హైదరాబాద్ 2001 ఎంటర్ అయినాక యాక్చువల్గా ఇక్కడికి వస్తే మన చదువు మాకు 6th క్లాస్లో ఏబీసీడీ నేర్పిస్తారండి. 6th క్లాస్లో మీకు తెలుసు అంటే చాలామంది తెలుసు యాక్చువల్గా 6th క్లాస్లో ఏబీసీడీ అలా నేర్పించిన ఏరియా. అప్పుడు హైదరాబాద్కి వచ్చినాక నాకు అర్థమైంది ఇక్కడ ఉండే చదువులు ఏం కాదు, కష్టపడాలని డిసైడ్ అయినా అన్నమాట. యాక్చువల్గా కష్టం ఎంత పడాలి అంటే జనరల్గా ప్రతి ఒక్క కంపెనీకి డోర్ టు డోర్ కంపెనీ గేట్ దగ్గరికి వెళ్ళి వేకెన్సీ ఉందండి వేకెన్సీ ఉండాలి అట్లా మాట్లాడి వెళ్ళేవాళ్ళు యాక్చువల్గా. ఎందుకంటే మనకు పని కావాలి, పని ఉంటేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే ఇంకొక కొద్దిగా అరేంజ్ చేసుకోవచ్చు, మా నాన్నకి సపోర్ట్ చేయొచ్చు, నేను అక్కలున్నాడు మ్యారేజ్కి ఇట్లా అని ఆ టైంలో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను శ్రద్ధగా ఉండదు. నేను ఒక కంపెనీ వేకెన్సీ ఉన్నాయని ఒక గేట్ దగ్గరికి పోతే ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఉందండి హౌస్ కీపింగ్ ఉందన్నాడు. అక్కడ క్రికెట్లో కీపర్ ఉంటాడు కదా, క్రికెట్లో అంటే వచ్చిన బాల్ పట్టుకుంటాడు కదా, అట్లా హౌస్ కీపర్ చూసుకోవాలి కదా, హౌస్ కీపింగ్ అంటే ఏంటో తెలియదు నాకు యాక్చువల్గా. హౌస్ కీపింగ్ ఉందంటే రేపు నాకు జాబ్ వచ్చేసిందని, అది మెడికల్ కంపెనీ యాక్చువల్గా, మెడికల్ కంపెనీ ట్యాబ్లెట్స్ అవన్నీ తయారవుతాయి. ఆ కంపెనీకి పోయిన తర్వాత వాడు ఒక బకెట్ మాఫర్ ఇచ్చాడు, అది మాఫర్ అంటారండి నాకు తెలియదు అప్పుడే. వాహమ్మో ఈ బకెట్ మాఫర్తో నేను చేస్తాను నెక్స్ట్ సార్ ఏమో అనుకోకండి, నాకు ఇది తెలియదు హౌస్ కీపింగ్ అంటే నాకు తెలియదు ఇది క్లీన్ చేస్తారని. అంటే అటువంటి నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన, అంటే ఇలా ఇంకా అక్కడి నుండి అయిపోతే ఇంకో కంపెనీ పోతే వాడు చాక్లెట్లు బిస్కెట్లు తయారవుతాయండి చాలా బెస్ట్ కంపెనీ అది అని చెప్పిండు. మీకు నెలకు 1500 రూపాయలు ఇస్తాము, 2000 ఇస్తాము ఏదో చెప్పారు 2001లో. సరే అనుకున్న దారి పోయిన, నా ఏజ్ అప్పుడు 16-17 ఇయర్స్ అప్పుడే 10th 15 ఇయర్స్ యాక్చువల్గా. పోతే వాడు థర్డ్ ఫ్లోర్లో చాక్లెట్ తయారు చేస్తాడు, కింద నా భుజం మీద 50 కేజీ చక్కెర బస్త వేసిండు అన్నట్టు పైకి తీసుకుపోవాలి. అరే అంటే నాకు అర్థమవుతలేదు, కానీ నేను మాత్రం ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి సాధించాలి ఎప్పుడు తప్పనే ఉండేది. నాకు చిన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అది నేను విమానం పిల్లగొంటా అన్నవాడు, విమానం పిల్ల విమానం అంటే తెలియదు రియల్గా విమానం పిల్లగొంటున్నాను నేనే 2030లో గ్యారెంటీ కొంటున్నాను అన్న డౌట్ లేదు చాపర్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే కష్టపడితే 100% వస్తుంది, అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఎంత కష్టము అంటే ఎగ్జాంపుల్కి ఇలా నా చైల్డ్హుడ్ అంత అయిపోయింది, 2005లో ఇలాంటి మీటింగ్కు నేను ఎంటర్ అయినా, నాకు ఎవరో బలవంతం చూసి పడేసింది వెళ్ళు ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ మాట్లాడతారు అంటే మీరు ఇప్పుడు ఫ్రీగా వచ్చినారు, నేను 500 రూపాయలు టికెట్ పెట్టి వచ్చిన ఇలాంటి మీటింగ్కి, 500 రూపీస్ టికెట్. అంటే ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ అంటే ఇంతకు ముందుల కంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి కోపంలో ఏదైనా సక్సెస్ అవ్వాలనుకుంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మనకి. అదే వెనకట 500 రూపాయలు 1000 రూపాయలు పెడితేనే మనం ఇలాంటి మీటింగ్కి ఎంటర్ అవుతాం. ఆ రోజు ఒక స్పీకర్ నాకు చెప్పిన మాటలు మైండ్లో పడిపోయాయి అన్నట్టు యాక్చువల్గా. అంటే ఇప్పుడు డైలాగ్ ఏంది కేజీఎఫ్లో, నువ్వు పుడితే శ్రీమంతుడిలా పుట్టాలి అనుకునేదో వాళ్ళ మమ్మీ చెప్తుంటుంది కదా శ్రీమంత్ కేజీఎఫ్ హీరోకి. నిజంగా ఆ రోజే నేను డిసైడ్ అయినా పుట్టడం ఎలాగైనా పుట్టచ్చు, అది మన చేతుల్లో లేదు కాబట్టి, బట్ చనిపోవడం మాత్రం పెద్ద శ్రీమంతుడిలా చనిపోవాలని ఆ రోజు డిసైడ్ అయినా నేను 2005లో. అంటే అటువంటి
కసి అటువంటి తపన మనకు లేకపోతే మన జీవితానికి అసలు అటు మీనింగ్ లెస్ ఏదో అంటే మన జీవితానికి రియల్ ఫ్యాక్ట్. అప్పుడు నా 2005లో ఒక చిన్న స్టోరీ, నాకు ఈ స్టోరీ చాలా లైక్ అయింది, మీకు కూడా ఇది లైక్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎవ్వరు కూడా పుట్టుకతో సక్సెస్ అవ్వరు. ఒక తల్లి అంట ఒక ఇంజనీర్ను, ఒక డాక్టర్ను, ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ను, లేకపోతే ఒక పొలిటీషియన్లో డైరెక్ట్ పుట్టేస్తుంది. ఒక శిశువుకే జన్మనిస్తుంది. ఇది అర్థం చేసుకోండి, ఈ పుట్టిక నుండి చావు మధ్యలో ఏదైతే జర్నీ ఉంటుందో ఆ జర్నీలో చూస్ వాళ్ళ చాయిసే, వాళ్ళ ఏమి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా సేల్స్ మ్యాన్ అయినా వాళ్ళు ఆ జర్నీలో వాళ్ళు ఎవరికైతే ఫీల్ చేస్తున్నారు అదే అన్నట్టు. పుట్టడం ఎలా అనుకుంటావు నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ వైగా పుట్టాలని ఏ తల్లి అంటు, నువ్వు ఫెయిల్యూర్ పుట్టాలని ఏ తల్లి అన్నది. యాక్చువల్గా ఓన్లీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది అంతే. మనం ఎటువంటి పీపుల్స్తో తిరుగుతుంటే అటువంటి మైండ్ సెట్ మనలో డెవలప్ అవుతుంది. అదే నిజంగా జలుబు ఉన్నంతా తిరిగితే మనకు కూడా ఆటోమేటిక్ జలుబు వస్తుంది, రైట్? అయస్కాంతము పక్కన ఒక ఆటోమేటిక్ ఒక కాయిన్ పెట్టండి ఒక 5 రోజులు, దీనికి కూడా పవర్ వస్తుంది అన్నట్టు. యాక్చువల్గా అలా ఆ విధంగా నాకు ఆ చిన్న స్టోరీ ఏం లైక్ అయిందంటే, ఒక గ్రద్ద ఈగలు ఒక చెట్టు మీద గుడ్డు పెట్టింది అన్నట్టు. ఆ గుడ్డు బై మిస్టేక్ దొల్లుకుంటూ కోడిగుడ్డులో కలిసిపోద్ది అన్నట్టు. గడ్డగుడ్డు వచ్చేసి కోడిగుడ్డులో కలిసిపోద్ది. ఈ కోడి వస్తుంది అన్ని గుడ్లని పొదుగుతుంది, అన్ని గుడ్ల నుండి కోడి పిల్లలు వస్తాయి, గడ్డగుడ్డు నుండి గడ్డపిల్లలు వస్తుంది, రైట్? పాపం గడ్డపిల్ల నేను కూడా కోడి పిల్లనే అనుకోనక, నేను ఎందుకంటే కోడితో ఉన్న అసోసియేషన్ కదా అక్కడ, నేను కూడా కోడి పిల్లనే అనుకుని వాటితో నడవడం ప్రారంభించి వాటితో పురుగులు అన్ని ఏర్పడడం స్టార్ట్ చేసింది అన్నట్టు. ఒక యంగ్ ఏజ్ వచ్చిన టైంకి, ఇప్పుడు నాకు 2005 అంటే నాకు ఆల్మోస్ట్ 20 యాక్చువల్గా యంగ్. ఆ 20లో ఈ స్టోరీ నాకు పడింది యాక్చువల్గా. అయితే ఈ యంగ్ స్టేజ్ వచ్చినప్పటికీ ఆ గద్ద ఆటోమేటిక్గా ఎగరడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. అరే ఎందుకు ఎగరడానికి ట్రై చేస్తుంది అంటే అక్కడ ముందర ఒక వాటర్ కొలం దగ్గరికి పోతుంది. వాటర్ కొలం దగ్గర కోడి పిల్లలు నీళ్ళు కిందకు తాకుకుంటూ పైకి చూస్తుంది, కిందకు తాకుకుంటూ పైకి. సేమ్ ఇది కూడా అదే అలవాటు కదా, కిందకు తాకుకుంటూ పైకి చూస్తున్నారు. పైన పెద్ద గద్ద ఎదుగుతూ ఉంటుంది. ఏందమ్మా సేమ్ నాలాంటి పక్షే కదా, అది ఎదుగుతుంది నేను ఎందుకు ఎగరకూడదు అదా అంటే, ఇంత దీని మైండ్లో ఆలోచనలు మొదలైంది. కొన్ని ట్రై చేద్దామని ఇది ట్రై చేస్తుంది అన్నట్టు. ఇలా రెక్కలు ఎప్పుడైంది, చుట్టూ ఏమన్నాయి కోడి పిల్లలు, హే నువ్వేం ఎదుగుతావు, మన తాతలు ఎగిరినారా, మన తండ్రులు ఎగిరినారా, హే అదే కాదు అది ఎదుగుతుంది కానీ నీ వల్ల కాదు అని డీమోటివేషన్ చేసి పాప గద్ద పిల్ల అలాగే చిన్న ముసలైపోయి కూడా చనిపోయింది అన్నట్టు. మీరు ఒక్కటి ఫ్రెండ్స్, ఎవరైనా సరే పుట్టినతో సక్సెస్ఫుల్ కావు. మీ ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఆలోచన విధానం మారాలి, మీ థాట్ ప్రాసెస్ మారాలి. మార్పు లేనిదే అసలు నిజం చెప్తానా, మనకు ఒక క్లారిటీ లేకపోతే మనము ఎక్కడికి వెళ్తామో. నా విజన్ చూస్తే, నా కంట్లో విండోస్ నుండి చూస్తే కొంతమంది కళ్ళు పడుతుంది. ఏదైనా మన డ్రీమ్ చేస్తాంట మన పక్కన చెప్తే వాడికి ఒలుకు రావాలంట, అటువంటి డ్రీమ్ ఉందా నువ్వు సక్సెస్ అవుతావు. నీకు ఏదైనా డ్రీమ్ ఉంటే నీ పక్కన చెప్పు, దమ్ము ఉంటే ఆ డ్రీము పక్కలకు ఒలుపుకుంటే తను ఏంద్రమా నీడు మాట్లాడుతాడు, నిజంగా ఇది కసేది తప్పలేదని. అటువంటి డ్రీమ్తో మనం ముందుకెళ్ళగలిగితే, అటువంటి అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా కలలు కనుక నిజం చేసుకోండి, నిజంగా ఆ రోజు ఆ కోరికలు కదా, ఒక నాయన నేను తిరిగిన సొసైటీ కరెక్ట్ కాదు, మంచి సొసైటీతో వెళ్ళాలని ఇలాంటి మీటింగ్స్తో అందరితో వెళ్ళి నేను నాకు సహాయశక్తులు హెల్ప్ చేస్తాను. చాలా వరకు చాలామంది సొసైడ్ చేసుకుంటారు, 50,000 రూపాయలు ఇంట్లో అప్పైనందుకు సొసైడ్ చేసుకుంటారు. అది కాదు మన భారతదేశం. 50,000 నీ వల్ల కరెక్ట్గా ఒక మంచి ఒక 5 నెలలు కష్టపడితే 50,000 సంపాదించవచ్చు. అది చెప్పేటప్పుడు మన ప్రజలు తక్కువ అవుతారు అన్నట్టు. నాకేం పోయింది, నాది కాదు కదా. నా బిగ్ డ్రీమ్ ఏంటంటే చాలామందిని కోటీశ్వరులు చేయాలి, అది నా బిగ్ డ్రీమ్. కొన్ని 10,00,000 మందిని నా ఇనుమంట అరిగిపోయిన కంట తుప్పు, ఇప్పుడు తుప్పు పట్టిన కంట అరిగిపోవడం బెస్ట్ అని ఏదో ఒక బుక్స్లో చదివినాను. రియల్గా మనిషి కూడా లాస్ట్ క్షణం వరకు ఇంత ముందర మన సుధీర్ చెప్తాడు, ఎదుట సాగు ఉన్నా సరే ఇంకో దగ్గర ట్రైనింగ్ చేసేస్తాను. దట్ ఈస్ రియల్ ఫ్యాక్ట్. ఎక్సలెంట్ సుధీర్ గారు, ఎక్సలెంట్.
మనం కూడా అలాగే తయారవ్వాలి. నేను ఇలా చేయలేను, నాకింతే, మీ మారను, నా వల్ల కాదు అని అంటే నిజం చెప్తానా, నలుగురితో వస్తాము అలాగే పోతాము. అర్థము నేను నేను ఉంటే బాగు, చాలా కష్టపడ్డాను, చాలా స్ట్రగుల్ పడ్డాను, నాకు ఎందుకు ఇంత కసి వచ్చిందంటే జనరల్గా యాక్చువల్గా నేను 2007 అనుకుంటా మా మిస్సెస్కి ఇక్కడ వచ్చింది మా మా ఆవిడ. యాక్చువల్గా ఆవిడకి బైక్ మీద తీసుకెళ్తుంటే వర్షం పడుతుంది. నేను ఆమెకు ఒక్కటే మాట ఇచ్చిన, విమల నువ్వు ఒక్క సంవత్సరం ఆగు, నేను నెక్స్ట్ కారు అంట, నాకు ఒక్క సంవత్సరం టైమింగ్, నేను కారు కొనేసి నీకు ఎక్కడ ఎండలో కాదు కదా వారంలో ఎక్కడ తాడు ఇచ్చేయడానికి నాకు ప్రామిస్ చేసిన నా ఫ్యామిలీ ఫస్ట్. ఆ నెక్స్ట్ ఇయరే కారు కొన్నా అంటే ఆ సంకల్పం ముందు కాబట్టి మనమంట సంకల్ప బలం బాగుంటుంట. మన సంకల్పము దేవుడు వచ్చి మనల్ని హెల్ప్ చేస్తాడట యాక్చువల్గా రియల్గా. ఇది భగవద్గీతలో అది ఒక ఒక పేజీలో ఉంది, ఆల్రెడీ చాలా వరకు కొన్ని దగ్గర స్టోరీ వస్తుంది. భగవద్గీతలో ఒక చిన్న పిచ్చుక దాని గుడ్లని సముద్రం తీసుకుపోతుంది. ఆ గుడ్లు కావాలని ఆ పిచ్చుకి సంకల్పం, నాకు నా గుడ్లు ఇచ్చే నా పిల్లల్ని నేను పెట్టుకోవాలి అనుకుంటే పైన నాకు సముద్రంలో కలిసిపోయి నువ్వు పోయి ఇంకొకటి ఏదో చూసుకుంటే ఆ పిచ్చుక నీకు ఎండ కొడతానని ఒక సంకల్పం తీసుకుంటుంది అన్నట్లు. చిన్న పిచ్చుక సముద్రంకి ఎట్లా ఎండ కడుతుంది అంటే జనరల్గా అందరూ నవ్వుతుంటారు, అదే ఒక సముద్రం కలిసి వాటర్ ఒడ్డు మీద వేస్తుంది, సముద్రం కలిసి వాటర్ ఒడ్డు మీద వేస్తుంటుంది యాక్చువల్గా ఎండ కొడతానని. కానీ చుట్టూ ఉన్న పక్షిజాతి ఏమనుకుంటాయంటే అరే ఇది మన పక్షిజాతికి అన్యాయం జరిగిందని అన్నీ వస్తాయి అన్నట్టు. యాక్చువల్ ప్రతి పక్షి వచ్చి దాన్ని సపోర్ట్ చేస్తాయి. కొద్ది రోజుల్లో విష్ణుమూర్తి అయిన అవతారమైన మన గరుడకు తెలిస్తే గరుడ్మంతుడు వస్తాడు అన్నట్టు. విష్ణుమూర్తి బయటకు వెళ్తామంటే వాహనం ఉండదు. వీళ్ళన్నీ ఏం చేస్తారని విష్ణుమూర్తి వస్తే సముద్రం దగ్గర అన్ని పక్షులు ఎండగొట్టాలని ట్రై చేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి వస్తాడు అన్నట్టు. మర్యాదగా ఆ గుడ్లు వేస్తావని నేనే పనిచేయాలంటుంది అన్నట్టు సముద్రం. సముద్రం గజగజ వలికిపోయి ఆ గుడ్లు వేస్తుంది అన్నట్టు. మన సంకల్పం కట్టుకుంటే మనకి ఆ విష్ణుమూర్తులకు 100% సపోర్ట్ దొరుకుతుంది జనాల నుండి. మన సంకల్పం అంత గట్టిగా ఉండాలి అంటున్నా అంటే ఏదో ఏమంటారు చూడండి, ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరికి ఆ మైండ్ సెట్ తో ఎప్పుడూ వదులుకోద్దు. లేకపోతే ఖాళీ కూర్చోవడం అంటే మనం పనిచేసేటప్పుడు ఒకరికి హెల్ప్ చేయలేకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం మాత్రం చేయొద్దు.